నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. అన్స్టాపబుల్ అంటూ బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించిన బాలయ్య వెండితెరపై కూడా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. ముఖ్యంగా అఖండతో బాలయ్య ఓ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ చిత్రం వద్ద 100 కోట్లు గ్రాస్ లను అవలీలగా దాటింది. అదే ఊపును ఉత్సాహాన్ని కొనసాగిస్తున్న వీరసింహారెడ్డి సైతం మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావుపూడి దర్శకత్వంలో బాలయ్య భగవత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భగవత్ కేసరి నుంచి వచ్చిన పోస్టర్స్, లుక్స్, ఇతర ప్రోమోలు అన్ని ఆకట్టుకోవడం సినిమాకు మంచి హైప్ వచ్చింది. దీంతో బిజినెస్ ఆఫర్లు కూడా భారీ స్థాయిలోనే వచ్చాయి. ఈ చిత్రానికి ఏకంగా 75 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మూవీ అక్టోబర్ నెల 19న రిలీజ్ కానుంది. రిలీజ్ కి సమయం సమీపిస్తుండటంతో త్వరలోనే ఫస్ట్ సిగ్నల్ రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 1న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని అధికార ప్రకటన వచ్చేసింది. ఫస్ట్ సింగిల్ గా గణేష్ అంధం రిలీజ్ కానుందని సమాచారం. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని, ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భగవంత్ కేసరి మూవీ భారీ లెవెల్లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండవస్తుందని తెలుస్తాను. భగవత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రగా నటిస్తోంది. ఇక భగవంత్ కేసరి రిజల్ట్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ సైతం భారీ మొత్తాన్ని అమ్ముడయ్యాయి. భగవంత్ కేసరి సినిమా కోసం అనిల్ రావుపూడి ఎంతగానో కష్టపడ్డారని, అది రిలీజ్ తో కనిపిస్తుందని కూడా అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.